జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి 8 మంది వివిధ కారణాల వల్ల గల్ఫ్ దేశాలలో మరణించిన సందర్భంలో 5.5 లక్షల రూపాయలు ఎక్సిట్ రేషియా ఈరోజు వారి కుటుంబ సభ్యులకు ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో సూద వినయ్ కుమార్ నరసింహపల్లె, గోట్ల కొమరయ్య కొల్వాయి గ్రామం మీర్పూర్ మండల్, ఎంబారి నర్సయ్య అల్లీపూర్ గ్రామం, తౌటు రామచంద్ర మన జగిత్యాల పట్టణంలోని మార్కెట్ వెనకాల ప్రాంతము, తునికి శేఖర్ కొత్తపేట గ్రామము, మంద్ర రాజశేఖర్ కొల్వాయి గ్రామము, సింగారపు గంగాధర్ జగిత్యాల గాంధీనగర్ ప్రాంతం, అదేవిధంగా కొత్తకొండ సాయి కృష్ణ మన తీర్కాణి ప్రాంతం నుంచి 8 మంది కూడా దురదృష్టవశాత్తు గల్ఫ్ దేశాల్లో చనిపోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని జగిత్యాల కేంద్రంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళడం అనేది దాదాపు ఒక 50 సంవత్సరాలు చూస్తాం. నాకున్న అవగాహనతోటి మన ప్రాంతం నుంచి అప్పుడు కాలువలు రాకముందు నీళ్లు లేని సందర్భంలో ముంబైకి బతకబోయిన వాళ్ళు అక్కడి నుంచి అక్కడికి పడవలల్లా మస్కట్ పోయిన విషయం నాకు ఇప్పటికీ గుర్తు. చాలా గ్రామాల నుంచి వలస వెళ్ళిండ్రు. మరి నేను ఇక్కడనే సర్కార్ వాళ్ళలో చదువుకున్నా కాబట్టి అలా నా ఊరు పక్కనే అంతర్గామని తెలుసు. దాదాపు 300 కుటుంబాలు విదేశాలలో బతికినాయి అంతర్గామం. ఇట్లా అన్ని ఊళ్ళల్లో కూడా చాలామంది వెళ్ళడం, అక్కడ ఉన్న ప్రతికూల పరిస్థితులు కావచ్చు, అనారోగ్య కారణాలు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, ఎంతోమంది చనిపోవడం జరిగింది. దాంట్లో యువకులు వాళ్ళు ఇక్కడ జీవనోపాధి లేకనే బతకలేకనే ఆ దేశాలు పోవడం, అక్కడ పోయిన తర్వాత వివిధ కారణాల వల్ల చనిపోయారు. ముందు ఈ మధ్య కాలంలో జగిత్యాల పట్టణంలో మా మిత్రులు అంజాన మేమంతా కూడా ఒక కుటుంబాన్ని పరామర్శించిన దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ నుంచి పోయిందో లేదో ఉండేప్పటితో మందిస్తే చిన్న పిల్లలు ఒంటరైపోయారు, తలిచాటు పిల్లలు అయిపోయారు. అట్లా చాలా గ్రామాలలో మనం చూసినాం. ఈరోజు అలాంటి వాళ్ళందరినీ ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే గల్ఫ్ దేశాలలో చనిపోతారో, 8 దేశాలు గుర్తించింది ఎక్కువ మంది చనిపోతారో వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు చనిపోయినా అంటే డిసెంబర్ 7, 2023 నుంచి చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణయించడమే కాదు, మొన్న సెప్టెంబర్ 17 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఈ జీవోని ఇష్యూ చేసి రిట్రాస్పెక్టివ్గా అంటే 23 చనిపోయిన వాళ్ళందరూ కూడా ఇవాళ చెక్కులు ఇవ్వడం, 40 లక్షల రూపాయలు జగిత్యాలలో మనం ఇస్తాము. గల్ఫ్ బాధితులు కావచ్చు, ఎన్ఆర్ఎల్ సంఘం కావచ్చు, ఈ రకంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు గత ప్రభుత్వాలను చాలాసార్లు కూడా నివేదించుకున్నారు సహాయం చేయాలని. కొన్నిసార్లు నాకున్న అవగాహనతోటి ధర్మాజ్పేటలో ఒక లంబాడి కులస్తుడు చనిపోతే కొంత ముఖ్యమంత్రి సాధించో 150,000, కొత్తపేటలో ఒక దళితుడు చనిపోతే 1 లక్ష రూపాయలు స్పెషల్ గ్రాంట్ కింద తెచ్చిచ్చాం. కానీ ఈ రకంగా విదేశాల్లో చనిపోయిన వాళ్లకు ఎన్నడూ కూడా లేదు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి, ఈ గల్ఫ్లో నివసిస్తున్న కుటుంబాలందరి పక్షాన, వాళ్ళ కుటుంబ సభ్యుల పక్షాన, మా ప్రజాప్రతినిధులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలామంది మాట్లాడుతూ ఉంటారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఏడాది అయింది ఏమైంది అంటే, ఏమైంది అనేది ప్రతిరోజు మనం పనులు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాం. గతంలో 4 సంవత్సరాల తర్వాత మనం రైతు మందు మొదలుపెట్టాం, ఇది వచ్చి 1 సంవత్సరం అయింది.
కొంత ఒడిదొడుకులు ఆల్రెడీ ఇచ్చిండ్రు, ఈ ఒకసారి ఆగింది, తప్పకుండా చేస్తాం. అంతకుముందు కూడా చాలా పనులు జరిగినాయి, నేను ఎప్పుడు కూడా విమర్శించా, బాధ దాటాక తిప్పదలు చేసినట్టు ఆ మాట్లాడే సమస్య లేదు. అప్పుడు కూడా పనులు జరిగినాయి, అప్పుడు ఒక రకంగా జరిగినాయి, ఇప్పుడు ఒక రకంగా జరిగింది. అప్పుడు మనం రుణమాఫీ చేయడానికి మొదటి సంవత్సరం 25,000 చేస్తే ఎక్కువైంది, 1,00,000 రూపాయలు లేవాలంటే 4,000 పట్టింది. అట్లాంటిది మనం 2,00,000 వరకు కూడా 60% మందికి 18,000 కోట్లు చేసాం. అప్పుడు 4 నెలల 16,000 కోట్లు చేస్తే మొదటి సంవత్సరమే 18,000 కోట్లు చేసాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కళ్యాణ లక్ష్య పథకం కావచ్చు, అంతకుముందు ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా అదేవిధంగా నడుస్తూ కొత్తగా ఉద్యోగాలు ఇవ్వడం, 50,000 ఉద్యోగాలు ఇవ్వడం, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ చేయడం, సిలిండర్ పైన సబ్సిడీ ఇచ్చేయాలా, 1,200 ఉన్న సబ్సిడీ సిలిండర్ 500కే దొరకడం, బస్సు ప్రయాణం, ఈ రకంగా ఆరోగ్యశ్రీలో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా జరిగినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక మానవీయ కోణంతో ఏర్పడ్డ కార్యక్రమం. మానవీయ కోణంతో, ఎందుకంటే గల్ఫ్లో అక్కడ చనిపోతే, విదేశాల్లో చనిపోతే ఇక్కడ కుటుంబం ఎంత అల్లకల్లోలని తెలుసు. అసలు చనిపోయిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని, ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి ఎంతో సమయం పట్టడం, ఎక్కడికి పోయి చెప్పుకోవాలో తెలియదు. ఇవాళ ఒక ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేశాం, ప్రజాభవన్లో ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గల్ఫ్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, మొన్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి రాజన్న సన్నిధిలో మొదటగా ఆర్ శ్రీనివాస గారి నేతృత్వంలో గౌరవ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ గారు నేతృత్వంలో ఇవ్వడం జరిగింది. ఈ సమీక్ష జరుగుతున్న సందర్భంలో సెప్టెంబర్ 17 కంటే ముందు ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో 3-4 రోజుల ముందు సెక్రటేరియట్లో జరిగిన మీటింగ్లో కూడా నాకు పాల్గొనే అవకాశాన్ని కల్పించిన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, విప్పు ఆది శ్రీనివాస్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు. సమయ నాయకత్వం.